భారత్ ఇంగ్లాండ్ మధ్య మరికొద్ది రోజుల్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు భారత్ జట్టుపై మాటల యుద్ధానికి తెరతీశారు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ నేరుగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీనే టార్గెట్ చేశాడు. ఇదే క్రమంలో మీడియా ముందు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంటీ పనేసర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే భారత జట్టు కెప్టెన్ మార్పు అనివార్యమయ్యేలా ఉంది. ప్రస్తుతం భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ ఇంతవరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవలేదు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ లేదా వన్డే ప్రపంచ కప్ లో ఏదో ఒకటి ఖచ్చితంగా గెలవాలి, లేదంటే కోహ్లీ కెప్టెన్సీని వదులుకోవాలి. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టును అజింక్య రహానే అద్భుతంగా నడిపించాడు. రహానేకు రోహిత్ శర్మకు మధ్య సమన్వయం చక్కగా కుదిరింది. వారిద్దరూ కలిసి ఆస్ట్రేలియాపై భారత జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. భారత జట్టు కోచ్ రవిశాస్త్రి వీరిద్దరికీ మార్గాన్ని నిర్దేశించడంలో సఫలీకృతుడయ్యాడు. కోహ్లీ ఇకనైనా కెప్టెన్ గా తన సత్తా నిరూపించుకోకుంటే మర్యాదగా తప్పుకోవడం మంచిది అని అన్నాడు. త్వరలో ఇంగ్లాండ్తో 4 టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీని ఈ కోణంలో కార్నర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇంగ్లాండ్ మాజీలు. భారత్ తరపు నుంచి ఇంకా ఎవరూ ఈ వ్యాఖ్యలకు స్పందించలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.